ఎంతో టేస్టీ అయిన పల్లీలు పట్టి ఎలా చేయాలో నేను చెప్తాను. ఈ మెజర్మెంట్స్తో మీరు ఫాలో అయ్యి చేశారంటే మీకు కరెక్ట్గా స్వీట్ షాప్లో లాగా వస్తుందండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా? ముందుగా ఒక పాన్ తీసుకొని పాన్లో ఒక కప్పు పల్లీలు తీసుకొని వేయించాలండి. మీడియం ఫ్లేమ్లో బట్టి వేయించాలి, లేకపోతే మాడిపోతాయండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు, లైట్ బ్రౌన్ వచ్చే వరకు మనం కలబెట్టుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. చూసారు కదా, బ్రౌన్ కలర్ వచ్చేసినాయి పల్లీలన్నీ. ఈవెన్గా కుక్ అవ్వాలండి. ఒక పల్లీ తీసుకొని మనం ఇట్లా చేత్తో ఇట్లా అంటే పుట్ట అనేది రావాలండి. వచ్చినట్టయితే ఎమ్మటే పల్లీ అనేది ఫ్రై అయిపోయినట్టు. చూసారు కదా, ఇప్పుడు పాకం కోసం 3/4 బెల్లం తీసుకున్నానండి. నేను ఒక కప్పు పల్లీలకి 3/4 బెల్లం అనేది తీసుకున్నాను. ఇదే మెజర్మెంట్ అండి. పాకం అయ్యే సమయంలో నేను ఏం చేశానంటే, ఒక రైస్ బ్యాగ్ మీద నేను నెయ్యి అనేది రాసి పెట్టానండి. పాకం ఆడిపోకుండా కలబెడుతూ ఉండాలి. ఒక ప్లేట్ తీసుకొని దానిలో వాటర్ పోసి పాకం వచ్చిందా లేదో అని టెస్ట్ చేయాలండి. కొంచెం వేసాను ఇక్కడ పాకం. పట్టుకుంటే ఏమంటే ఇట్లా ఇరగదీస్తే ఇరిగిపోవాలి. బ్రేకింగ్ కన్సిస్టెన్సీ అంటారండి, అప్పడంలాగా ఇరిగిపోవాలి. అప్పుడు మనకి పాకం అనేది రెడీగా వచ్చింది. చూసారా, పాకం అనేది జాగ్రత్తగా తీసుకోవాలి, లేకపోతే సరిగ్గా రాదండి. ఇక్కడ నేను బేకింగ్ సోడా అనే వేసాను, అంటే తినే సోడా వేసాను. 1/2 స్పూను పల్లీలు వేసాను. ఏంచి పొట్టి తీసుకున్నాం కదండి, ఆ పల్లీలు వేసేయాలి పాకంలో. కొంచెం తొందరగా చేయాలండి, ఎందుకంటే మాడిపోతుంది, ఇది గట్టిగా అయిపోతుంది, మళ్ళీ కష్టమవుతుంది. చూసారు కదా, అంత జాగ్రత్తగా కలబెట్టుకోవాలి. తీసి మనం, నేను రైస్ బ్యాగ్ మీద వేసానండి. ఇక్కడ బాగా వస్తుంది రైస్ బ్యాగ్ మీద వేస్తే. మనం పల్చగా నేర్పుకోవాలండి, నేర్పుకుంటే అప్పుడు పల్చగా వస్తుంది. పల్లీలు పట్టి అనేది పల్చగా ఉంటేనే బాగుంటుంది, థిక్గా ఉంటే మనం తినలేము. సో వేడి మీదే మనము పల్చగా నేర్పుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను తీసుకున్నాను కదా, మన చపాతి కర్ర తీసుకొని ఇట్లా చేయాలండి. వేడిగా ఉంటుంది, చాలా కాలుతుంది కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. ఇది ఈ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. చూసారు కదా, ఎంత పల్చగా నేర్పానో. ఆరిపోయిన తర్వాత, ఇక 2 అవర్స్ తర్వాత ఆరిపోతే ఇట్లా వచ్చేసిందండి. మొత్తం ఈజీగా బ్రేక్ అయిపోతుంది. ఎంతో టేస్టీ, హెల్తీ అయిన పల్లీలు పట్టి చేసుకొని చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం ఇంకో హెల్తీ రెసిపీతో.